రాహుదోషానికి శర్మదోషానికి అంటే ఏమైనా శర్మవ్యాధులు ఉంటే లేదా కాలసర్పదోషం ఉంటే మంగళవారం సాయంకాలం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీకేమైనా సర్పదోషాలు శర్మవ్యాధులు ఉంటే తొలగిపోతాయి. ఆ దీపం వెలుగులో కూర్చొని స్వామివారికి జపం చేసుకోవాలి. నాకున్న సర్పదోషాలు శర్మవ్యాధులు పోవాలని నమస్కరించుకోవాలి. ఇలా మీకు వీలైన సార్లు చేయండి. మంగళవారం అష్టమి తిథిలో చేయడం చాలా త్వరగా ఫలితం ఇస్తుంది. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఓం శాంతి.